हाय फ्रेंड्स, वेलकम टू लक्की होम। ई रोज नेनु मीकु चाला हेल्दी अंड स्पेशल रेसिपी तो मी मुंदुकु वच्चेसानु। एंटी अनुकुंटुन्नारा? मुनगाकु पप्पु अंडी। अदेंटी दींट्लो स्पेशल एमुंदी अनुकुंटुन्नारा? उंदंडि, लास्ट वरकु वाच चेस्ते मीकु तेलुस्तुंदि। मुनगाकु कंटि चूपु मेरुगुपरचडंलो चाला बागा उपयोगपड़ुतुंदि अन्न विषयं मी अंदरिकी तेलिसिंदि। अलागे हेल्त कु कूडा चाला मंचिदि अन्नमाट। ముందుగా మనం ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, అలాగే వీటితో పాటే ఒక గంట ముందు ఒక గుప్పెడు శనగపప్పు, అలాగే కపిల శనగలు ఉంటాయి కదండి, అవి కూడా ఒక గంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం కుక్కర్లో వేసేసుకుంటున్నాం. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాం, ఉల్లి ముక్కలు, అలాగే ఒక టమాటో, అలాగే ఉప్పు, కారం, పసుపు కూడా వీటిలోనే వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదండి, ఒక గ్లాస్ పప్పుకి నేను 2.5 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. పప్పు అన్నది మనకు వండిన తర్వాత మరీ జారుగా ఉండకూడదండి, అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు, ఈవెన్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ అన్నది పెట్టుకుందాము. అలాగే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ పప్పుని కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, పప్పు అన్నది బాగా పేస్ట్ అవ్వకూడదన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, మునగాకు ఆకుకూర చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి. ఆకుకూరలతో ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటాను, ప్రతిరోజు ఆకుకూర ఉండవలసింది మా ఇంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ఉడకవించుకున్న పప్పు అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, చాలా మెత్తగా ఉడికిపోయింది. అయితే దీన్ని బాగా కలిపేసి బాగా పేస్ట్లా చేయకూడదండి, పప్పు అన్నది ఇలాగే కనిపించాలన్నమాట. మరి జారుగా ఉండకూడదు, అలా అనేసి మరి ముద్దగా ఉండకూడదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకుందాం. ఇది తాలింపు కోసం అండి, అసలు సీక్రెట్ ఇక్కడి నుంచే ఉందన్నమాట, టేస్ట్ కోసం. చూస్తున్నారు కదా, తాలింపు తగిన ఆయిల్ వేసుకోవాలి, దాంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా కాకుండా కచ్చిపిచ్చి ఈ విధంగా చేసుకుని వేసుకోవాలండి. అప్పుడు ఫ్లేవర్ పప్పుకి పడుతుంది, బాగుంటుంది. అలాగే ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఇంగువ నేను ఇక్కడ వేయలేదండి. తర్వాత కొత్తిమీర వేసుకుని మనం ఒక చిన్న గ్లాసుడు పప్పుకి, ఇక్కడ నేను చూస్తున్నారు కదా 2 గిన్నెల మునగాకును వేసుకున్నాను. ఇది మనం ఫ్రై చేసే కొలిది కూడా క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి. ఈ మునగాకు పచ్చివాసన పోయే వరకు కూడా ఈ విధంగా వేపించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా పప్పును వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి, మరీ కదిపేసి దాన్ని మెత్తగా అయిపోయేలా చేసుకోకూడదు. అలాగే మనం ఫస్టే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. చూస్తున్నారా, కొద్దిగా కొబ్బరి తురుము అలాగే 2 స్పూన్స్ కొబ్బరి నూనె కూడా వేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేమిటి కొబ్బరి నూనెతో అనుకుంటున్నారా, వండిన మనకు తెలుస్తుంది కానీ తినే వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియదండి. అలాగే కొబ్బరి తురుము, కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదండి. అలా కుక్ చేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుందన్నమాట. వెంటనే మనం కలబెట్టుకుని కట్టేసుకోవాలన్నమాట గ్యాస్. చూస్తున్నారు కదా, వెంటనే డిష్ అవుట్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. కొబ్బరి నూనె వేసామన్న ఫీలింగ్ మనకి తెలుస్తుంది కానీ తినే వాళ్ళకి మాత్రం తెలియదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి లక్కీ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.